Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. అయ్యా చూసావు, ఇంకా నామ సయ్యద్ నయీమ్. సయ్యద్ నయీమ్. ఎందుకు నా చిన్న బామ్మది కొడుతున్నారా? నువ్వు పెద్ద నీకేమైనా తెలివి ఉందావరా? వచ్చిన ప్రతిసారి నువ్వు గొడవ పెట్టుకుంటావు. పైసలు అమ్మకు వచ్చి మొన్న వచ్చినావు, ఆధార్ కార్డు పెన్షన్ కార్డు కాల పెట్టేసి పోయినావు. పెన్షన్ రాకుండా పెన్షన్ పైసలు వచ్చిన ప్రతిసారి నువ్వు లుల్లు పెడుతున్నావు. ఇది మంచిది కాదురా, ఇది బరోబర్ కాదు. చిన్న తమ్ముడిని ఎందుకు కొడుతున్నావురా? చంపేస్తావు ఎందురా అని మధ్యలో ఇడిపిస్తానికి పోతే పట్టేసి అన్ని గోడకు గుద్దితే అక్కడనే బ్లడ్ వెళ్ళేసి ఖతమైంది. ఏం పేరు? నయ్యూమ్. ఏం చేస్తారు? ఆయన డ్రైవింగ్ చేస్తారు, ట్రాక్టర్ మీద లేబర్ పని చేస్తారు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ. బిడ్డ పెళ్లి అయింది, మొన్ననే పెళ్లి చేసిండు, 6 నెలల కింద పెళ్లి చేసిండు. అంటే గతంలో గొడవలు ఉన్నాయి? గతంలో ఏం గొడవలు లేవు సార్. ఈ పెన్షన్ పైసల గురించి, అమ్మకి ఆయన పెన్షన్ వస్తుంది నెల నెలకు, అందుకని చిన్న కొడుకుకు ఇస్తున్నావు, నాకు ఇస్తలేదు, మరి అల్లునికి పెడుతున్నావు అని దానికి సంబంధించి వచ్చి లుల్లి పెట్టుకొని ఆమెతోని, ఆమె కూడా మొన్న కొట్టినట, కొట్టినాక అప్పుడే మేము బెదిరించినాము, ఇట్లా చేయకురా వీడు, వచ్చి లుల్లి పైసలు పెన్షన్ పైసలు వల్ల నమ్మని అడుగుతారా? ఆయన అర్క తింటుంది, ఏమేమి చేస్తుంది, ఎట్లా అట్లా బతుకుతుంది. నువ్వు వచ్చి పైసల గురించి అడగండి, అప్పుడు వచ్చి పెడితే మేము కంప్లైంట్ ఇస్తా అన్నా కానీ మీతో ఏమవుతుంది చేసుకోరు మీరు అన్నాడు. వీళ్ళు ఎంతమంది అన్న తమ్ముడు? వీళ్ళు ఇద్దరు అన్న తమ్ముడు. విజయపూరి కాలనీలో మధ్యాహ్నం 12 గంటలకి షేక్ తాజ్ మరియు షేక్ ఆయత్ అనే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ తల్లికి వచ్చే పెన్షన్ డబ్బుల విషయంలో, తమ్ముడైన షేక్ తాజ్ను హయాత్ అన్న ఆ డబ్బుల విషయంలో కొడుతుండగా అడ్డు వెళ్ళిన సయ్యద్ నయీమ్ అని వాళ్ళ బావను ఊకే అడ్డు వస్తుంది, పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదనే ఉద్దేశంతో, చంపాలనే ఉద్దేశంతో తలను ఆ గోడకు బలంగా కొట్టడంతో తల వెనుక భాగంలో తీవ్ర రక్తగాయమై అతడు అక్కడికక్కడే చనిపోయినాడని చెప్పి నయీమ్ యొక్క భార్య ఇచ్చిన దరఖాస్తు మేరకు ఈరోజు నిందితుని పైన మర్డర్ కేసు చేసి కేసు విచారణ ప్రారంభించడం అయింది.